దేశంలోనే తెలంగాణ అత్యధికంగా పన్నులు వసూలు చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. కేంద్రం ధరలు తగ్గించడం బోగస్ అన్నారు. బారాన పెంచి చారాన తగ్గించారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. అనేక రాష్ట్రాలు తగ్గించాయి, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. అది ధరలు పెరిగే కొద్దీ నాకు ఆదాయం వస్తుందనే విధంగా గత నెల రోజులుగానే 2000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు తమకొస్తున్నటువంటి ఆదాయాన్ని తగ్గించుకుంది, అనేక రాష్ట్రాలు కూడా తగ్గించుకున్నాయి. అత్యధికమైనటువంటి దేశంలో అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటు మన తెలంగాణలో ఉన్నది, ఆంధ్రలో ఉన్నది. కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడైనా కొంత ఆలోచన చేసి ఈ యొక్క ప్రజల మీద పడుతున్నటువంటి భారాన్ని కొంత మేరకు తగ్గించాలి. పెంచింది బారాన, దించింది చారాన. నిన్న అబిడ ఇక్కడ చేసింది ఏం లేదు, బారాన పెంచి చారాన తగ్గించి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మొత్తం చెయ్యి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు పెట్రోల్ మీద డీజిల్ మీద ఏ సెస్ అయితే ఆడికి తీసుకురా. నువ్వు పెంచింది నువ్వే, దించి జబ్బలు సప్పలు సపట్టు కొట్టుడు జబ్బలు తెచ్చుకుంటే ఏంటని నాకు అర్థం కాదు. ఇప్పుడు లేలే రాష్ట్ర ప్రభుత్వం మేము పెంచితే కదా దించే నీకు. తెలంగాణ మేము గానే ఉన్నాం, 2014లో ఏముందో ఇలా గదే ఉంది. మీరు 2014లో ఉన్న కాడికి తెచ్చినాక రాష్ట్రం గురించి మాట్లాడాలి. మీరు 2014 నుంచి రోజు ఏదో మెల్లగా మా డాక్టర్లు సూదిచ్చినట్టు అర్థం కాకుండా రోజు చారణ పెంచి బారణ పెంచి రూపాయి పెంచి మెల్లగా 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 శాంతాడంత పెంచిర్రు, జానడు మూరడంత దించిర్రు. పెంచింది శాంతాడు, దించింది మూరడు. మరి ఘాసంగా చెప్పు నువ్వు.